పెండింగ్ డిఏలను వెంటనే చెల్లించాలి. ఉద్యోగులకు, పెన్షన్స్కి అందరికీ స్వాగతం, సుస్వాగతం అండి. ఈరోజు మనకు పెండింగ్ డిఏల గురించి ఒక వార్తాపత్రికలు రావడం జరిగింది. ఈ వార్తను చూసే ముందు మొదటిసారిగా మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి. రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయులకు పెండింగ్లో ఉన్నటువంటి 5 విడతల డిఏలను వెంటనే చెల్లించాలని టీఎస్యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెండెం రాజు డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్లో గురువారం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పీఆర్సీని వెంటనే అమలు చేయాలన్నారు. పాఠశాలకు గ్రాంట్ను విడుదల చేయాలని కోరారు. యూనిఫామ్, పాఠ్యపుస్తకాలు పూర్తి స్థాయిలో అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఎస్యూటీఎఫ్ కార్యదర్శులు మల్లిక్ చంద్రయ్య, సత్యనారాయణ, సుదర్శన్ పాల్గొన్నారు. అయితే డిఏలు విడుదల చేయడం అనేది, ఈ స్టేట్మెంట్స్ అనేది ఎవరికి వారు ఇవ్వడం కాకుండా ఇప్పుడు ఈ నెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఒకసారి మీకు అది కూడా క్లిప్ చూపిస్తా. సో ఇది కూడా 24 నుంచి అసెంబ్లీ సెషన్, పూర్తి స్థాయి బడ్జెట్ సమావేశాలు 10 రోజుల పాటు జరిగే అవకాశం. అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్ రివ్యూ, హాజరైనటువంటి చీఫ్ సెక్రటరీ, డీజీపీ ఆఫీసర్స్, కల్పించాల్సినటువంటి సెక్యూరిటీపై సూచనలు, రైతు భరోసా మార్గదర్శకాలపై చర్చ, కొత్త 6R చట్టం, పలు బిల్లులు. సో మనకు ఒక 10 డేస్ వరకు ఈ అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. 24 నుంచి ఒక 10 రోజుల వరకు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. కాబట్టి ఎవరైతే ప్రతిపక్ష నేతలు ఉంటారో, ముఖ్యంగా బీజేపీ, ఇక్కడ బీజేపీ ప్రధాన ప్రతిపక్షం అవుతుంది. సో ఈ బీజేపీని కనుక మీరు బీజేపీ లేదా డిఏల విషయంలో అయితే బీఆర్ఎస్ కూడా, బీజేపీ అండ్ బీఆర్ఎస్ వీళ్ళను కలిసి కొంతవరకు వీళ్ళ ద్వారా అసెంబ్లీలో ఏమన్నా అడిగించే ప్రయత్నం చేస్తే దాని మీద ఏదో ఒక స్పష్టత వస్తుంది అనమాట. అంటే కొంతమంది బీజేపీ నేతలు కానీ లేదా బీఆర్ఎస్ నేతలు కానీ ఖచ్చితంగా అసెంబ్లీలో అడిగినప్పుడు దానిపై వివరణ ఇస్తారు. ఖచ్చితంగా అసెంబ్లీ నుంచి అధికార పక్షం వాళ్ళు ఏదో ఒక వివరణ ఇస్తారు. ఆ వివరణలో భాగంగా డిఏలు ఇస్తారా ఇవ్వరా, లేకపోతే ఎప్పుడు ఇస్తారు, పీఆర్సీ అనేది ఎప్పుడు ఇస్తారు అనేది కొంచెం క్లారిటీ వస్తుంది. కాబట్టి ఉద్యోగాలు కానీ ఉద్యోగ సంఘాలు కానీ వెంటనే బీజేపీ వాళ్ళని కానీ లేదా బీఆర్ఎస్ వాళ్ళని కానీ వాళ్ళతో అడిగించండి. సో అది ఇచ్చేది ఏందనేది తెలుస్తుంది. సో ఇది మనకు దీనికి సంబంధించిన సమాచారం. మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.